మొన్న సమీపంలో గ్లోబల్ సమిట్ నోహెడ్ గ్లోబల్ సమిట్ అయ్యింది. చాలామంది అటెండ్ అయ్యారు, చాలామంది ఇంకా అటెండ్ కాలేదు. బట్ ఇది ఇది ప్రారంభం మాత్రమే. గ్లోబల్ సమిట్ అటెండ్ అయిన వాళ్ళందరూ చూస్తుంటారు, ఇది జస్ట్ ద బిగినింగ్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇంకా వేలలో నోహెడ్స్ కనెక్ట్ అవ్వబోతున్నారు. ఎందుకనంటే ఇదంతా రిడెంప్షన్ టైం అంటున్నాం కదా, ఈ యొక్క టైంలో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎక్కడ ఎవరు లేని ఒక టైంలో, ఎవరు లేనప్పుడు, నోహెడ్ అంటే ఏంటో తెలియని ఒక కాలంలో దేవుని కొరకు నిలబడిన సంఘం, బేతేలు సంఘం, ఏమి లేనటువంటి ఒక టైంలో అషేమ్ కొరకు నిలబడ్డాం. ఈరోజు కరెక్ట్గా 10 సంవత్సరాలు తీర్మానం తీసుకొని, నోహెడ్గా తీసుకొని 10 ఇయర్స్ తర్వాత ప్రపంచం ఎక్కడ, రబ్బీ మానిస్ ఫ్రీడ్మ్యాన్ గారు చాలా పెద్ద రబ్బీ, ఆయనకి చాలా ఫాలోయింగ్, మిలియన్స్ ఉన్నారు ఆయనకి ఫాలోవర్స్. ఆయనకి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. అలాంటిది, అలాంటి పెద్ద పెద్ద రబ్బీలతో మనం సరిసమానంగా కూర్చొని వారు చెప్పేది వినడానికి, మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి అషేమ్ డోర్ తెరిచారంటే అది మామూలు విషయమా? ఆయనకి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే, రబ్బీ మనీష్ ఫ్రీడ్మెన్కి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే ఎన్నో నెలల ముందు తీసుకోవాలి అపాయింట్మెంట్. హాఫ్ అన్ అవర్కి ఎంత? 60,000. హాఫ్ అన్ అవర్కి అంత స్ట్రాంగ్. అలాంటిది వారితో మనం మాట్లాడటము, ఇంటరాక్ట్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు, అది దేవుని యొక్క కృప. సో ఇది జస్ట్ ద బిగినింగ్. మీరేం చూస్తున్నారంటే ప్రారంభం మాత్రమే. ఇక నుంచి సముద్ర కెరటాలు కొట్టుకొని వెళ్ళిపోబోతుంది. ఇట్స్ గోయింగ్. ఇలాంటి ఒక విషయంలోకి నడిపించబడడం అది దేవుని యొక్క కృప. జీ కొడు నడచి అటు ఇటు తిరిగి నేను ఎటు అటు ఎవరు లేనే లేరు. మన ప్రయాణం అంతా అదే కదా, అటు ఇటు ఇటు అటు తిరిగి 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 తిరిగి. ఏది దారి తెలియక, దారి కానక, ఏమవుతుందో అర్థం కాక ఉన్న టైంలో మన యొక్క జీవితం అనే పడవ అనే నావ అనే షిప్ని స్టడీ చేసిన దేవుడు, స్థిరపరిచిన దేవుడు, స్థిరపరిచి నడిపిస్తున్న దేవుడు. నేను నడచి నడచితే ఇటు అటు వెదకి వెదకితే అటు ఇటు తిరిగి నేను ఇటు అటు ఎవరు లేనే లేరు. 1, 2, 3 గో. నడచి నడచితే ఇటు అటు వెదకి వెదకితే అటు ఇటు తిరిగి నేను ఎటు అటు ఎవరు లేనే లేరు. మరి ఒకసారి పాడదాం. నడచి నడచుది ఎటు అటు వెదకి వెదకితే అటు ఇటు తిరిగి నేను ఎటు అటు ఎవరు లేనే లేరు ఎవరు లేనే లేరు. తోరాయే మార్గము తోరాయే సత్యము తోరాయే జీవము తోరాయే సమస్తము తోరాయే మార్గము తోరాయే సత్యము తోరాయే జీవము తోరాయే సమస్తము. ఎవరు లేనే లేరు. నడచి 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 తీరు అటు
వెదకి వెదకి అటు ఇటు తిరిగి నేను దారి కానలేదు, నాకు దారి కానలేదు. ఇది అశం చేసిన దినము మనమందర సాయుతుము అశేపు శుద్ధి చుడి ఆయనను స్తుతించుడి. ఇది అశం చేసిన దినము మనమందర సాయుతుము. రండి అందరం ఓ సాయి సంతోషితు, రండి అందరం ఓ సాయి సంతోషితు, రండి అందరం ఓ సాయి సంతోషితు, రండి అందరం ఓ సాయి సంతోషితు. లాయ్ 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 ఇటు అటు వెదకి వెదకి అటు ఇటు తిరిగి నేను ఇటు అటు దారి కానలే లేదు.
నడచి నడచి ఇటు అటు వెదకి వెదకి అటు ఇటు తిరిగి తినేను ఎటు అటు దారి కానా నలేనే లేదు తోరాయే మార్గము తోరాయే సత్యము Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a brand new song. Sing unto the Lord all the earth. For God is great, greatly to be praised. God is great, greatly to be praised. Ready to be prayed. ఎంతమంది భూ ఆకర్షణ శక్తికి లోనై ఉన్నారు? ఎంతమంది పరలోక శక్తిగా ఆకర్షితులై ఉన్నారు? లాయ్ లల్ల లాయ్ లల్ల లాయ్ లల్ల లాయ్ లల్ల 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 లాయ్ లాయ్ లల్ల లాయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల. ఎంతమంది భూ ఆకర్షణ శక్తికి లోనై ఉన్నారు? ఎంతమంది పరలోకపు శక్తికి ఆకర్షితులై ఉన్నారు? పరలోకం శక్తికి ఆకర్షితులైన వాళ్ళు పైకి లేచిపోతా అంటారు. భూ ఆకర్షణ శక్తిలో ఉన్న వారు అసలు భూమి నుంచి ఏమాత్రం ఒక ఇంచు కూడా పైకి లేగరంట. ఏది ఉన్నావో నువ్వే తెలుసుకో. 1 2 3 గో. నువ్వెవరో నువ్వే తెలుసుకో. నూతన కీర్తన పాడుత లోకమంతా చదుత నూతన కీర్తన పాడుత సంతోషంతో పాడుత నూతన కీర్తన పాడుత లోకమంతా చదుత నూతన కీర్తన పాడుత సంతోషంతో పాడుత గొప్ప దేవుడు సుతారుడు గొప్ప దేవుడు సుతారుడు ఓ గొప్ప దేవుడు సుతారుడు గొప్ప దేవుడు సుతారుడు ఓ హల్లెలూయా 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 కీర్తన పాడు హల్లెలూయా 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 హల్లెలూయా.
సంతోషతో పాడుగా, నూతన గీతన పాడుగా, లోకమంతా చాటుగా, నూతన గీతన పాడుగా, సంతోషంతో పాడుగా. గొప్ప దేవుడు సుతారుడు, గొప్ప దేవుడు సుతారుడు, గొప్ప దేవుడు సుతారుడు, గొప్ప దేవుడు సుతారుడు. అందరూ ఏ టైంలో ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏ టైంలో ఉన్నారు? సీనాయి కొండ దగ్గర ఉన్నారు. మోషే గారు సీనాయి కొండ మీద ఉన్నారు. దేవుని సన్నిధి సీనాయి కొండ మీద ఉంది. దేవుని ప్రసన్నత, నీ సోల్ అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి నీ సోలు అక్కడికి వెళ్ళి నిలబడాలి. వారందరూ ప్రసన్నతతో నింపబడిన సన్నిధి, వారందరూ దేవుని శక్తితో నింపబడిన సన్నిధి, వాళ్ళందరూ మోర్టాలిటీ నుంచి ఇమ్మోర్టాలిటీకి నిలబడిన సన్నిధి. అక్కడికి వెళ్ళిపోవాలి నీ సోలు. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి, ఆ సోల్తో కనెక్ట్ అవ్వాలి. అంతేగాని నువ్వు ఇక్కడ ఉండి అలాగో చూడడం కాదు. వారందరూ సీనాయి కొండ దగ్గర తోరాను పొందుకునేటటువంటి ఒక స్థితిలో ఉన్నారు. నువ్వు ట్రై చేయు, నీ సోల్ ఎక్కడో దగ్గర ఆ కనెక్టివిటీ ఇస్తుంది. ఇట్ గోస్. గొప్ప దేవుడు సుత్రార్హుడు, గొప్ప దేవుడు సుత్రార్హుడు, గొప్ప దేవుడు సుత్రార్హుడు, గొప్ప దేవుడు సుత్రార్హుడు.
చీకటిని తొలగించు, చీకటి తొలగించు. టైమ్ టు బ్రింగ్ లైట్ టు ద వరల్డ్. లోకానికి వెలుగు తీసుకుని వచ్చే సమయం ఆశ్రమయ్యింది. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు మీ మీ ప్రాంతాలలో, మీ మీ ఏరియాలలో మీరు ఎక్కడ ఉన్నా వెలుగు తీసుకొని రండి, వెలుగు తీసుకుని రండి. చీకటిని పారద్రోలుదాం.